తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకు నగదు బంగారం ఇతర వస్తువులు తరలింపుపైన ఆంక్షలు అమల్లో అయితే వచ్చేసినాయి అంటే ముఖ్యంగా నగలు నగదు బంగారం ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి ఆంక్షలు అయితే వచ్చేసినాయి అనమాట అందువల్ల ప్రజలందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు ఇవి పాటించాలి లేకపోతే చాలా కష్టమైతే అవుతుంది అయితే అవి ఏంటి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం మొత్తంగాన ఒకటి ఒకవేళ యాభై వేల కంటే ఎక్కువ నగదు తరలించాల్సి వస్తే అందుకు సంబంధించిన ఆధారాలు అయితే ఉంచుకోవాలి మీ దగ్గర ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే రోగి రిపోర్ట్లు ఆసుపత్రి రసీదులు ఇతర డాక్యుమెంట్లు కూడా మీ వెంట అయితే ఉంచుకోవాలి ఏదైనా అవసరాల కోసం బ్యాంక్ నుంచి నగదు డ్రా చేస్తే ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి అయితే తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోవాలి వస్తువులు ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాలి భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపించాలి వ్యాపారం ఇతర సేవల కోసం డబ్బు వినియోగిస్తే తనిఖీల సమయంలో లావాదేవీల వివరాలను అయితే ఆధారాలతో సహా అధికారులకు చూపించాలి ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ జిఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు వాటికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కూడా చూపిస్తాను కానీ తిరిగిస్తారు లేకపోతే పెనాల్టీ కట్టాల్సిందే సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు మనకి దాదాపు ఎనిమిది అంశాలను అయితే ప్రకటించారన్నమాట ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా ఎందుకంటే నగదు క్యారీ చేసినా ఏది క్యారీ చేసినా బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు వస్తువులు కావచ్చు ఏమన్నా కూడా లిమిట్ దాటితే ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి తెలుసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి